వెల్కమ్ టు వైఫై టీవీ. టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి మరోసారి మాట తప్పాడా? ఆయన చెప్పింది ఒకటి, చేస్తోంది మరొకటా? అవుననే టాక్ సినీనగర్లో వినిపిస్తోంది. ఇంతకీ జక్కన్న ఏం మాట తప్పారు? టాలీవుడ్ సినీ చరిత్రలో ఫ్లాపులు లేని దర్శకుడిగా రాజమౌళికి పేరుంది. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే. అందుకే ఈ దర్శకుడితో సినిమాకి నిర్మాతలే కాదు, హీరోలు సైతం నో చెప్పరు. బాహుబలి ముందు వరకు ఈ దర్శకుడు షెడ్యూల్ ప్రకారం సినిమా తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. అయితే బాహుబలి దెబ్బకు ఈయన క్రమశిక్షణ తప్పాడని సన్నిహితులు జోక్స్ వేస్తుంటారు. అంతేకాదు, మాట తప్పడం కూడా అప్పటి నుంచే మొదలెట్టాడని చెబుతుంటారు. ఇప్పుడు అదే విషయం ఎన్టీఆర్ రామ్ చరణ్ల సినిమాలో కూడా చేస్తున్నాడని సినీ జనం గుసగుసలాడుతున్నారు. ఇంతకీ రాజమౌళి ఏం మాట తప్పాడని ఆరా తీస్తే ఆసక్తికరమైన న్యూస్ చెప్పారు. బాహుబలి సినిమాకి మొదట అనుకున్న బడ్జెట్ వేరు, ఆ తర్వాత ఆయన ఖర్చు వేరు. అంతేకాదు, రెండు పార్ట్లుగా ఈ సినిమా తీయాలని ముందుగా అనుకోలేదు. సెట్స్ మీద వచ్చాక డిసైడ్ అయ్యామని దర్శకుడు రాజమౌళి చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు. ఇప్పుడు సేమ్ టు సేమ్ అలానే RRR సినిమా విషయంలో కూడా జరుగుతోందట. స్పీడుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పటికీ బడ్జెట్ విషయంలో చేయి దాటుతోందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్రల్లో కాకుండా గెస్ట్ రోల్లో స్టార్ నటీనటులను తీసుకోబోతున్నారని తెలుస్తోంది. రాజమౌళి తీసుకున్న ఈ నిర్ణయం నిర్మాతకి గుదిబండగా మారినా రిలీజ్ తర్వాత భారీ లాభాలు వస్తాయనే ఆశతో నో చెప్పకుండా డబ్బులు వెదజల్లుతున్నాడట. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ పూర్తి కాగానే హీరోయిన్ల ఎంపిక చేయనున్నారట. సెలవులనే టార్గెట్ చేసుకుని ఈ సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారట. Please subscribe. Please subscribe. Please subscribe. Please like and subscribe. Hi, this is Priya Warrior. Do subscribe to Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Please subscribe to Wi-Fi TV.